అన్యం పుణ్యం ఎరగని ఒక చిన్నారిని మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. తన పిల్లల కన్నా చిన్న వయసులో ఉన్న ఓ చిన్నారిపై చాక్లెట్లకు డబ్బులు ఇస్తానని చెప్పి అత్యాయత్నానికి చేసేందుకు ప్రయత్నిస్తుండగా చిన్నారి అరుపులతో స్థానికులు గమనించగా వదిలిపెట్టాడు ప్రభుత్తుడు. ఈ సంఘటన కులక్చర్ల మండలంలోని గిరిజన తాండాలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా కులక్చర్ల మండలానికి చెందిన 12 సంవత్సరాల బాలికపై ఓ వ్యక్తి డబ్బులు ఇస్తానని, చాక్లెట్లు ఇప్పిస్తానని, చాక్లెట్లకు డబ్బులు ఇప్పిస్తానని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికకు జరిగిన విషయం ఆలస్యంగా తెలవడంతో నిన్న అర్ధరాత్రి 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చారు బాధిత కుటుంబం. ఉదయం కులక్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 42 సంవత్సరాల కలిగిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడడం జరిగింది. ప్రయత్నం చేసిండు. అతని 5 రూపాయలు ఇస్తా చాక్లెట్ ఇప్పిస్తా అని చెప్పి తోలుకొని పోయి లైంగిక ప్రయత్నం చేసిండు. ఆ నుండి ఆ అమ్మాయి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. 150 మీటర్లు వచ్చేసినాక మళ్ళీ చిన్న పాపను నెట్టుకొని పోయినట్లు పోయి అక్కడ పోయి లైంగిక ప్రయత్నం చేసిండు. అక్కడ నుండి వాళ్ళ ఇంటి వాళ్ళు భయపడి ఎవరికి చెప్పలేరు. ఎవరికి చెప్పకపోతే మేము 100 డయల్ చేసినాం. ఫస్ట్ 100 డయల్ చేసినాక ఎస్ఐకి ఫోన్ చేసినామన్నారు. తర్వాత డైరెక్ట్ ఎస్ఐకి ఫోన్ చేసినాము. ఎస్ఐకి ఫోన్ చేసినాక హాఫ్ అన్ అవర్ అయిపోయినాక వరకు వచ్చేసాము. వచ్చి ఇక్కడ కంప్లీట్ చేయడం అనేది జరిగింది. కులక్చర్ల మండల పరిధిలో ఒక గ్రామంలో సుమారు ఒక 12 సంవత్సరాల అమ్మాయి పైన, అదే గ్రామం చెందిన ఒక 45 సంవత్సరాల వయసు గల వ్యక్తి అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పేసి అమ్మాయి వాళ్ళ తల్లి కులక్చర్ల పిఎస్ అందు కంప్లీట్ చేయడం జరిగింది. దానిపైన ఈరోజు మార్నింగ్ 10 గంటలకు కంప్లీట్ చేయడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి విచారణ జరిపి ఆ నిందితులపై తగు చర్య తీసుకుంటామని చెప్పేసి కులక్చర్ల పోలీస్ సర్పంచ్ తెలియజేశారు.